ట్రైలర్ చూశాను ఒక లాస్ట్ మంత్ రిలీజ్ చేసినట్టు టూ మంత్స్ బ్యాక్ అంటే మామూలుగా ఫస్ట్ టీజర్ మన మోషన్ పోస్ట్ చూసినప్పుడు ఏంటిది ఆంజనేయ ఫేసు బాడీనేమో పోలీస్ బాడీ కొంచెం విచిత్రంగా ఉంది అంటే జక్కన్న తర్వాత నాకు తెలిసి అంత ఇమ్మీడియట్గా ఆయన చాలా స్పీడ్గా స్టార్ట్ చేశారు సినిమా అంటే ఎంత ఎంతూజియాజంతో ఎంత అంటే ఒక హీరో కోసం వెయిట్ చేయకుండా ఒక స్క్రిప్ట్నే కథనే బలంగా నమ్మి ఆయన ఈ సినిమా మొదలుపెట్టారంటే నిజంగా ఆ సినిమాలో విషయం ఉంటుందని అనుకున్నాను బట్ అలాగే ట్రైలర్ లాంచ్ చేసినప్పుడు ఆయన కసి ఆయన ఆయన ఎంత నమ్మారు కథనని చెప్పి అర్థమవుతుంది డెఫినెట్ ఈ సినిమాలో ఒకే సాంగ్ అన్నారు అంటే ఇంకా అసలు సినిమాని ఇంకా తల తిప్పుకోలేనివ్వకుండా సాంగ్స్ ఏమి డిస్టర్బ్ చేయకుండా ఎలా ప్లాన్ చేసుకున్నారో తెలుస్తుంది నిజంగా డయా ఈ సినిమా ఈయన పోస్టర్ దగ్గర నుంచి ఆయన తీసుకున్న కేర్కి డెఫినెట్గా ఈ సినిమా బాగా ఆడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సినిమా నాకు కూడా చాలా త్వరగా చూడాలనిపిస్తుంది డెఫినెట్గా ఈ సినిమాతో వంశీ గారు మళ్ళీ రక్షలో లాగా ఆయన మార్క్ కనపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్లాగే సార్ ప్రొడ్యూసర్ చాలా ఫస్ట్ టైం చూస్తున్నాను ప్రొడ్యూసర్ యాంకరింగ్ చేయడం అద్భుతంగా ఉంది గుర్రాజ్ గారు సుఖీ బోవా ఆయన మీరు ఆల్రెడీ ఆశీర్వదిస్తున్నారు మేము ఆశీర్వదించట్లేదు ఏమి ఇక్కడ మీరు ఆల్రెడీ ఆశీర్వదిస్తున్నారు మీరు ఎంత నవ్వుతున్నారో డెఫినెట్గా సినిమా అలాగే ఆడుతుందని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఎంటైర్ టీం అందరికీ అట్లాగే శేఖర్ చంద్రకి రిమైనింగ్ అందరికీ కూడా ఈ సినిమా బాగా ఆడి మంచి పేరు తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మనకి రైటర్గా వర్క్ చేసాం ఆ సినిమా పెద్ద హిట్ ఆ టైంలో తను ఏదైనా సరే ఫస్ట్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్తో పాటు ఏదైనా కొత్తగా ఆలోచిస్తాడు అది నాకు బాగా ఇష్టం ఆ తర్వాత మళ్ళీ మేము ఏ సినిమాకి పనిచేయలేదు తను రక్ష సినిమాతో డైరెక్టర్ అయ్యాడు ఆ సినిమా చాలా బాగా తీశాడు అలాగే చెక్కను కూడా బాగా చేశాడు సో ఇప్పుడు ఈ సినిమా చూస్తే నాకు ఆ శ్రీరామచంద్ర టైంలో తనకు ఎంత కసి అది ఇప్పుడు కనిపించింది ఎంతో కాన్ఫిడెంట్గా ఉండేవాడు ఆ టైంలో సో అప్పుడు ఇంకా అంత పెద్ద స్థాయికి వెళ్ళలేదు కాబట్టి అప్పుడు మామూలుగా అనుకున్న అంతే బట్ ఈ రక్షక భటుడు టైటిల్ చూశాక ఆ పాస్ట్ చూసాక సో తన కళ నిజం చేసుకుంటున్నాడు అనిపించింది సో ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఎంత ఎనర్జీ వచ్చిందంటే అసలు డెఫినెట్గా ఇటువంటి సినిమాలు రావాలి అసలు రొటీన్గా లేదు ఆ పాస్ట్ మీ అందరికీ తెలుసు చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది అలా ఈ సినిమాకి నిచే పని తను అంటే అందులో ఇంకెవరు యాక్ట్ చేశారో వీళ్ళు రివీల్ చేయలేదు రిచ్పానది మాత్రం మాకు తెలుస్తుంది తను కూడా బాగా చేస్తుంది ఇక శాఖర్ చంద్ర మ్యూజిక్ ఈ సినిమా ఇంత బాగా ఇంత డిఫరెంట్గా మొదటి పాస్టర్ తగ్గించి అన్ని చాలా జాగ్రత్తగా ఏదైనా అంత కొత్త ఉండేలా వాళ్ళు ట్రై చేస్తున్నారు సో ఈ సినిమా అంతే కొత్తగా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఆకిల్ వంశీకి ఈ సినిమా తనకు బ్రేక్ ఇచ్చే ఇండస్ట్రీలో తను కూడా ఒక మంచి డైరెక్టర్గా ప్రూవ్ అవుతానే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అలాగే మన ప్రొడ్యూసర్ గుర్రాజ్ గారు తను రాజీ పడకుండా తను ఎక్కడ డైరెక్టర్ ఏదంటే అది కాదనుకుంటే ఇచ్చి సినిమా బాగా రావడానికి ఆయన కూడా చాలా పెద్ద కారణం కారణమయ్యని నాకు తెలిసింది అంటే దర్శకులు వంశీ ఆకల్య గారు వంశీకృష్ణ ఆఖల్య గారికి ఇంతకుముందు జక్కన్న సినిమాలో రెండు పాటలు రాయడం జరిగింది అందులో యు ఆర్ మై డాలింగో అన్న సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో నాకు కూడా మంచి పేరు తెచ్చింది సినిమాకి యాడ్ అయ్యింది అయింది వెరీ నెక్స్ట్ వస్తున్న ఈ సినిమా కాబట్టి నన్ను ఇందులో రాయమని పిలిచి ప్రొడ్యూసర్ గారి పరిచయం చేసినప్పుడు పాత మిత్రత్వం ఒకసారి గుర్తు చేసుకొని అంతా మనవాళ్ళే కదా మనమే కదా అని నిజంగా ఇంకా కొద్దిగా అటెన్షన్ పే చేసి రాసిన సాంగ్ ఇది శేఖర్ చంద్ర గారు అందించిన ఈ స్పీడ్ ట్యూన్ మాలతి గారి గాత్రంలో నిజంగా సాహిత్యం క్లియర్గా వినిపిస్తూ ఉన్న ఒకే ఒక్క పాట కాబట్టి సినిమా మూడ్ని చెడగొట్టకుండా కథ గమనంలో వచ్చి సినిమాకి తోడ్పడితే నాకు చాలా సంతోషం హీరోయిన్ గారికి మిగతా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ మచ్ లైక్ ద సాంగ్ రిలీజ్ సో ఫస్ట్ ఐ విల్ టాక్ అబౌట్ శేఖర్ చంద్ర గారు అండ్ ఐ మీన్ యూ నో వీ హ్ జస్ట్ వన్ సాంగ్ ఇన్ ద ఫిల్మ్ బట్ వీఆర్ లక్కీ టు హ్యావ్ హిమ్ బికాజ్ హీ హెస్ కంపోజ్ సచ్ అ బ్యూటిఫుల్ సాంగ్ ఫర్ అస్ అండ్ ఐఎమ్ జస్ట్ హ్యాపీ దేర్ ఇస్ వన్ సాంగ్ బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ ఐ రియలీ ఎంజాయ్డ్ డాన్సింగ్ ఆన్ దిస్ నంబర్

పేరు పేరున నమస్కారం ఈ రక్షక భటుడు చిత్రం నిర్మించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి అది ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అవ్వలేక రియల్ ఎస్టేట్లో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి నేను బాగా బిజీ ఉన్నటువంటి సమయంలో ఒకసారి నాకు వంశీకృష్ణ గారు చాలా సంవత్సరాల నుంచి అతను నాకు ఫ్రెండ్ ఒకసారి సార్ సరదాగా కలుద్దాం రమ్మని అంటే నేను జక్కన టైంలో వెళ్ళడం జరిగింది అక్కడ తను ఇంకా అంటే చాలా సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ దూరం అయిపోతుంది ఇతను ఎలా చేయాలి ఇతను ఒకటే ఇతనికి ఏంటంటే ఒక వేషం ఇచ్చేస్తే ఇతనికి కలుస్తాడని చెప్పే ఉద్దేశంతో తను జక్కనలో ఒక క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది మరి దాంతో అక్కడ ఒక క్యారెక్టర్ ఎంత బిజీలో నేను రియల్ ఎస్టేట్లో ఉన్నా కూడా మరి క్యారెక్టర్ చేశాను క్యారెక్టర్ చేసినటువంటి టైంలో ఈ సబ్జెక్టు వివరించడం జరిగింది ఈ సబ్జెక్ట్ ఏంటంటే సరదాగా వినండి సార్ ఎలా ఉంటుంది ఈ సబ్జెక్టు మార్కెట్లోకి వెళ్తేనంటే నిజంగా ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి నేను ఇటువంటి సినిమా సబ్జెక్ట్ని నేను చేయకపోతే ఒక మంచి అవకాశాన్ని కోల్పోతాననే ఉద్దేశంతో వెంటనే నేను చేస్తానని చెప్పేసి రెడీ అని అన్నాను మరి అలాగే ఈ సినిమా వెంటనే మొదలు పెట్టాము ఎక్కడ కూడా ఖర్చుకు వెనకాడకుండా మరి ఈ సినిమాని తీయడం జరిగింది మీకు నిజంగా చెప్తున్నాను ఒక మామూలు ఒక ఆడియన్స్గా నేను ఈ సినిమా చూసినప్పుడు ఈ సినిమా ఫినిష్ అయినప్పుడు ఈ సినిమా ఎలా ఉంటుందని అంటే మొదటి నుంచి ఎంత అంటే మీ నరాలు సత్తుపడేంత వరకు మీరు నవ్వుతూనే ఉంటారు ఈ సినిమాలో అంత ఫుల్ ఎంటర్టైన్మెంట్స్ అందించాడండి మా వంశీకృష్ణ ఆకళ్ళ గారు ఆ చివరిగా వచ్చేటువంటి క్లైమాక్స్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఒక్కడేసారి ఆ ఎంట్రుకలు లేచి నిలిచే విధంగా జలతరిస్తుందండి ఆ క్లైమాక్స్ నిజంగా మనం సినిమా థియేటర్లో ఈరోజు జనగణమనతోటి మనం మొట్టమొదటిసారిగా థియేటర్లో లేచి జాతీయ గీతానికి వందనం చెప్తాము కానీ మా సినిమాకి వచ్చేవరకంటే లాస్ట్లో ఆ క్లైమాక్స్లో మళ్ళీ చీరల నుంచి ప్రేక్షకులందరూ కూడా లేచి తప్పకుండా సైల్యూట్ కొట్టి ఆహ్వానిస్తారండి ఆంజనేయ స్వామిని అంత అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి మా దర్శకుడు వంశీకృష్ణ ఆకళ్ళ గారికి నిజంగా నా మనస్ఫూర్తిగా తనని అభినందిస్తున్నాను మరి అంటే మీ ఖర్చుకు వెనకాడకుండా వంశీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చెయ్యి ఒక డైరెక్టర్కి ఒక డైరెక్టర్గా నేను నేను ఒక డైరెక్టర్కి స్వేచ్ఛనిస్తున్నాను నువ్వు ఖర్చుకు వెనకాడకునని నేను చెప్పినప్పుడు తను నా నమ్మకాన్ని వమ్ము చేయకుండా అదే రేంజ్లో ఈ సినిమాని తీసి ఇచ్చాడు ఈరోజు ఒక హీరోని మేము ఇంతవరకు రివీల్ చేయలేదు కానీ ఈ సినిమా ఒక పెద్ద హీరో ఏ రేంజ్లో అయితే సినిమా ఉంటుందో ఏ రేంజ్లో అయితే మార్కెట్లో చెప్పుకుంటున్నారో అదే రేంజ్లో రక్షక భటుడు అనేటువంటి సినిమాని ఈరోజు చెప్పుకునే స్థాయికి వెళ్ళింది అంటే ఒక బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే ఒక సస్పెన్స్ పాయింట్ ఎంత స్థాయికి వెళ్ళిందో మరి ఆంజనేయ స్వామి ఎవరు ఈ ఆంజనేయ స్వామి రక్షక భటుడు అంతే స్థాయిలో ఈరోజు మార్కెట్లో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది లక్షలాదిగా జనాలు చూస్తూ ఉన్నారు మరి ఇంకా మేము టీవీలలో ఇంకా ట్రైలర్స్ కూడా మేము ఇవ్వలేదు కానీ ఇప్పటికే హెవీగా రెస్పాన్స్ వచ్చింది బట్ ఇంత సక్సెస్ఫుల్ అయినటువంటి ప్రాజెక్ట్ చేసిన వంశకృష్ణ గారిని మరొకసారి అభినందిస్తూ మరి ఈ సినిమాకి మ్యూజిక్ సాంగ్ విషయానికి వచ్చేవరకంటే ఒకటే సాంగ్ ఉంటుంది మీరు విన్నారు ఆ సాంగ్ కూడా సినిమాలో అవసరం పడే ఆ సాంగ్ చేశాము కానీ ఈ దానికి ఏంటంటే జనరల్గా అందరూ ఏమనుకుంటారు మ్యూజిక్ డైరెక్టర్ అని అంటే సాంగ్స్ ఒక సాంగ్ ఉంటేనే మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్స్ ద్వారానే మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్స్కి ప్రాణం పోశాడని అంటారు కానీ నా దృష్టిలో అంతకంటే ఎక్కువ అయింది ఉండాల్సినటువంటి ఆర్ఆర్ అండి సాంగ్స్ ఏ రేంజ్లో అయితే వాళ్ళు టూన్ ఇస్తారో అంతకంటే ఎక్కువ కష్టపడేది ఆర్ఆర్కి ఎందుకునంటే ప్రతి సన్నివేశానికి సంబంధించినటువంటి చిన్న చిన్న పాయింట్స్ కూడా వాళ్ళు వెతికి దానికి సంబంధించినటువంటి మ్యూజిక్ ఇవ్వాలి ఈ దాంట్లోకి వచ్చేవరకంటే క్లైమాక్స్ సీన్లో ఎంత అద్భుతంగా డైరెక్టర్ గారు చిత్రీకరించారో మరి దానికి తగినటువంటి గ్రాఫిక్ని ప్రదీప్ గారు అందించారు మరి ప్రభి ప్రదీప్ గారు ఒక ప్రాణం పోస్తే ఆ ప్రాణానికి నడక నేర్పింది మన మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారు ఉన్నాడా అనుకున్నటువంటి సందర్భంలో ఆంజనేయుడు వచ్చి కాపాడితే ఆ సన్నివేశం అందరూ లేచి ఆహ్వానిస్తుంటారు కమాన్ ఆంజనేయ కమాను అని అది మాత్రం డిఫరెంట్గా అందరి హృదయాల్ని అద్దుకుంటుందండి ఇంటిల్లిపాది ఈ చిత్రం జనరల్గా ఈరోజు మనం మార్కెట్లోకి వెళ్తే ఒక సినిమా చూడాలా వద్దనే దీంట్లో ఉంటుంది కానీ ఇంటిల్లిపాది చూడదగినటువంటి సినిమా ఇంటిల్లిపాది నచ్చినటువంటి సినిమా అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా హిట్ అవుతుంది అనడంలో నేను చెప్పడం కాదు హండ్రెడ్ పర్సెంట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ సక్సెస్ మీట్లో కలుస్తాము అంత అద్భుతంగా రేయింబౌలు కష్టపడి తీసినటువంటి మా వంశీకృష్ణ ఆకళ్ళ గారికి మరి ఈ సినిమాకి చాలామంది టెక్నీషియన్స్ అందరూ కూడా కష్టపడ్డారు మరి ఈరోజు సాంగ్ చూసాము అద్భుతంగా నా మిత్రుడు కాసర్ల శ్యామ్ గారు తను రాశాడు ఇంతకుముందు నా చిత్రాన్ని కూడా తను రాశాడు ఒక పార్ట్నర్షిప్ చేసినప్పుడు మరి ఆ చిత్రాన్ని ఆ సాంగ్ని మరి ప్రాణం పోసినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారికి మరి మా డార్లింగ్ డార్లింగ్ భయ్యకి మరి అమ్మాయి రీచప్ అణయ్ నిజంగా రీచప్ అణయ్ గురించి చెప్పాలని అంటే నేను ఒకప్పుడు నేను శ్రీదేవికి ఫ్యాన్ నుండి వాడిని అండి అంత అద్భుతంగా అమ్మాయి పదహారేళ్ళ వయసు నుంచి అలా అమ్మాయి సినిమాల్ని ఫాలో అవుతూ వచ్చేవాడిని ఎందుకనంటే బాగా అమ్మాయి మంచి ఇదిలో ఉంటుంది కాబట్టి ఒక ఆడియన్స్గా ఒక ప్రేక్షకుడిగా అమ్మాయిని సినిమాలు చూస్తూ వచ్చేవాడిని కానీ సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరిలో అబ్బని తీయని దెబ్బ అనే సాంగ్కి నేను బాగా అట్రాక్ట్ అయినండి అంటే ఆ చూపించినటువంటి విధానం అదే అదే కెమెరా అదే చూపించేటువంటి విజువల్స్ని మరి అమ్మాయి రీచ్ అప్ అనే ఇందులో కనబడుతుందండి మీరు కావాలనుకుంటే అక్కడ మీరు చూడవచ్చు అంత అందంగా అద్భుతంగా మరి కెమెరామెన్ మల్బర్ భట్ జోషి గారు చిత్రీకరించారు మరి దానికి మరి వంశీకృష్ణ గారు డైరెక్షన్ వహించారు ఆ చిత్రంలో మా చిత్రంలో ఏదైతే ఉందో అమ్మాయి అంత బ్యూటిఫుల్గా మరో శ్రీదేవుల కనబడుతుందండి అందులో ఎటువంటి డౌట్ లేదు ఎందుకనంటే నేను ఒక మామూలుగా ఒక సామాన్యమైనటువంటి ఒక ఆడియన్గా చెప్తున్నాను సార్ నేను ఏదైతే సినిమా చూశానో అందులో అంత బ్యూటీగా అమ్మాయి కనబడింది నీకు కూడా చాలా మంచి ఫీచర్ ఉందమ్మ థ్యాంక్ యూ మరి ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్ మరి ఎంత అద్భుతంగా సాంగ్ని అందించాడో తను ఒకసారి మాట్లాడాల్సింది కదా రక్షక భట్టుడు ఇది నాకు ఒక కొత్త ఛాలెంజింగ్ ఫిల్మ్ అండి ముందు ఎందుకంటే ఇప్పటి వరకు నేను థ్రిల్లర్స్ హారర్ ఎక్కువ చేశాను లవ్ స్టోరీస్ ఎక్కువ చేశాను బట్ అంటే డివోషనల్ టచ్ అని కూడా కాదు ఎక్కడో ఒక దగ్గర డెఫినెట్గా ఒక డివోషనల్ థ్రిల్లర్ అనాలో ఏంటో మరి ఒక కొత్త పేరేదన్నా పెట్టాలి ఈ ఫిలింకి సో అట్లాంటి జానర్ అనమాట బట్ హోల్ లెంత్ ఆఫ్ కామెడీ కామెడీలోనే అంటే డైరెక్ట్ కామెడీ కాకుండా ఆ కామెడీ కూడా ఆర్ఆర్ వచ్చేటప్పటికి మళ్ళీ కామెడీ కాకుండా ఒక డిఫరెంట్ థ్రిల్లింగ్ మూమెంట్లో ఉంటుంది సో ఇట్స్ ఒక డిఫరెంట్ ఛాలెంజింగ్ ఫిల్మ్ డెఫినెట్గా నాకు సో ట్రావెల్ సూపర్గా ఉందండి వంశీ గారితో అండ్ వెరీ లైక్ కొత్త ఐడియాస్ ఇది ఒక విధంగా మనం చేస్తాం బట్ ఇలా చేస్తే అలా ఉంటుంది సో ఇంకా ఎక్స్పెరిమెంట్ చే చేస్తూ అండ్ అలాగే ప్రొడ్యూసర్ గారు గుర్రాజ్ గారు సో సూపర్ ఎనర్జిటిక్ సాంగ్ అప్పుడు అంటే బాగా ఎంకరేజ్ చేసేవారు వచ్చి డ్యాన్స్ వేసేవారు సో ఆయన ఇక్కడ ఉంటాం వేరు ఆయన ఇంకో యాంగిల్ ఉంది సో సో ఎనర్జెటిక్ టీమ్ అనమాట అలాగే ఈ సాంగ్ రాసింది ఒక సాంగ్ ఉంది అది రాసింది కాసర్ల శ్యామ్ గారు అండ్ సూపర్ లిరిక్స్ అండి ఆ లిరిక్స్ లాట్ ఆఫ్ ఫన్ మీరు అంటే ఇక్కడ ఇందాక విన్నప్పుడు అంత క్లారిటీగా లేదు బట్ లాట్ ఆఫ్ ఫన్ ఎలిమెంట్స్ ఉంటున్నాయి అలాగే విజువల్ కూడా సూపర్ ఉంటుంది ఆ సాంగ్ అండ్ పాడింది మాలతి గారు సో హోల్ సాంగ్ని ఆవిడ లిఫ్ట్ చేశారు ఈ సినిమా డెఫినెట్గా ఒక కొత్త సినిమా అవుద్ది నాకు ఒక డెఫినెట్గా మంచి పేరు తీసుకొస్తుంది అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ కథ కథనం గురించి ఒక నాలుగు ముక్కలు మరి వంశీ గారు పూర్తిగా వివరించాలని ఎందుకంటే మ్యాక్సిమం అవకాశం ఉన్నంత వరకు తను ఈ కథ గురించి రఫ్గా తను వివరించాలి ఎందుకంటే అందరికీ సాంగ్ ఆ సాంగ్తో పాటు ఇది అంటే అన్నీ ఎలా ట్రావెల్ అవుతాయో ఒకసారి వివరించాలి అందరికీ నమస్కారం అండి ముందుగా ఆడియో లాంచ్కి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మారుతి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఆయన నా ప్రీవియస్ ఫిలిం జక్కన్న సక్సెస్ మీట్కి వచ్చారండి ఇదే ప్లేస్ ఇక్కడే సేమ్ అప్పుడు ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చారు ఆ సక్సెస్ సందర్భంగా తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆయన పిలిచిన వెంటనే వచ్చి మాకు నన్ను ఎంకరేజ్ చేసి అంటే డైరెక్టర్లో ఉన్న తపన కనిపిస్తుంది సినిమాలో ఆ పోస్టర్ దగ్గర నుంచి అని చెప్పి డెఫినెట్గా ఒక మంచి మా హోల్ టీమ్కి ఒక మంచి ఎనర్జీ ఇచ్చారు మారుతి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ నెక్స్ట్ మారుతి గారు వచ్చారు మారుతి గారితో పాటు గారు రావడానికి కూడా ముఖ్య కారణమైన ఎప్పటి నుంచో గత పన్నెండు సంవత్సరాల నుంచి బాగా తెలిసిన డార్లింగ్ స్వామి గారు ఆయనకు కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ స్వామి గారు ఇది సో ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఈరోజు ఈ ఆడియో ఫంక్షన్ ఈ ఆడియో లాంచ్ మారుతి గారితో చేయబడిన ఈ ఆడియో లాంచ్ ఒకే సాంగ్ ఈ సాంగ్ని చేసింది అలానే సినిమాలో రీరికార్డింగ్ చేసిన సినిమా మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారి గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే ఎక్కడికి పోతావు చిన్నవాడ అంతకుముందు ఆయన చేసిన చాలా సినిమాలు ఇవన్నీ చూసి ఒక కైండ్ ఆఫ్ ఒక చిన్న సాఫ్ట్ ఫీలింగ్ ఉన్నటువంటి సాంగ్ చేయగలరు చేస్తారు అలాగే చేస్తారనుకున్నాను బట్ ఈ కైండ్ ఆఫ్ సాంగ్ ఇంత స్టైలిష్గా ఒక చిన్న చిన్న మాస్ టచ్ ఇచ్చేటువంటి ఈ సాంగ్ని ఆయన డిజైన్ చేయడం అనేది నాకు చాలా ఆశ్చర్యం వేసింది డెఫినెట్గా ఇది చాలా మంచి సాంగ్ అవుతుంది ఇంకా సినిమాలో సాంగ్ ఒకటే ఉంది కానీ సినిమాలో ఉన్న ఆర్ఆర్ ఐదు సాంగ్స్ కంటే ఎక్కువ ఉన్నట్టు అంత అంటే అంత ఇంట్రెస్టింగ్గా అంత క్యూరియస్గా అంత విభసంగా అన్ని ఎమోషన్స్ కలిసిన ఆర్ఆర్ అవుతుంది సినిమాకి డెఫినెట్గా సాంగ్ ఎంత వర్తిపులో సినిమాకి చేసిన ఆర్ఆర్ కూడా అంత వర్తిపులని కన్ఫామ్గా చెప్పగలను నెక్స్ట్ ఈ ఒకే ఒక్క లిరిక్ ఆల్రెడీ ఇంతకుముందు నాకు ఒక సెంటిమెంట్ జగన్లో రెండు సూపర్ హిట్స్ ఆల్ సాంగ్స్ సూపర్ హిట్ అందులో రెండు పక్క మాస్ట్ ఇంజున్న రెండు సాంగ్స్ లింగో లింగో ఒకటి నెక్స్ట్ జకర్ 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 ఈ రెండు సాంగ్స్ రాసిన మన మిత్రులు కాసల శ్యామ్ గారు సో ఆయన్ని పిలిచి డెఫినెట్గా సార్ ఇలా మనకు ఒక సాంగ్ కావాలి అంటే ఆయన వెంటనే ఇచ్చారు ఇచ్చిన వెంటనే ఇది కరెక్ట్ సార్ ఇలా వెళ్ళిపోదాం మనం అని ఆ సాంగ్ని చాలా ఈజీగా మేము సాంగ్ని ఫైనల్ చేసుకోవటం అలానే దానికి చాలా ఈజీగా శేఖర్ చంద్ర గారు ఇచ్చిన మ్యూజిక్ని మేము కన్ఫర్మ్ చేసుకుని సాంగ్ రెడీ చేసుకున్నాం సో ఇది సార్ సాంగ్కి సంబంధించిన విషయం అంతే నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ గారు ఆల్రెడీ మీకు తెలుసు చాలా ప్రెస్ మీట్స్లో మాట్లాడుతూనే ఉన్నాం ఆయన రియల్ ఎస్టేట్ రంగం నుంచి సినిమాకి వచ్చి ఒక మంచి ప్యాషన్తో ఒక సినిమా తీయాలి అనే ఒక ఉద్దేశంతో ఆయన టేకప్ చేసిన ఫస్ట్ ఫిలిం ఇది ఆయన హ్యాండ్తో స్టార్ట్ అయిన ఈ సినిమా డెఫినెట్గా సినిమా దీనిలో కూడా సారీ ఇది ఆయన సక్సెస్ అవుతారు డెఫినెట్గా ఈ సినిమాతో డ్యామ్ ష్యూర్గా నాకు చాలా నమ్మకం ఉంది అలానే సినిమా మోషన్ పోస్టర్కి విపరీతమైన క్రేజ్ వచ్చింది అప్పటి నుంచి మోషన్ పోస్టర్ తర్వాత టీజర్ తర్వాత థియేటర్కల్ ట్రైలర్ మూటికి చాలా మంచి అప్లాజ్ వచ్చి ఒక పెద్ద స్టార్ ఉన్న సినిమాని ఎలా ట్రీట్ చేస్తారో అలాగే ఆడియన్స్ ట్రీట్ చేస్తూ ఎప్పుడు సార్ మీ సినిమా రిలీజ్ అని అడుగుతున్నారు చాలా హ్యాపీగా ఉందండి సో ఈ ఎనర్జీని ఈ ఎమోషన్ని ఇలాగే క్యారీ చేస్తూ సినిమాని మేము నెక్స్ట్ మేలో మే ఫస్ట్ హాఫ్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం సార్ సో ఇంకా సినిమాకి సంబంధించి డీటెయిల్స్ చెప్పే కంటే కొన్ని క్వశ్చన్స్ నేను వేద్దాం అనుకుంటున్నానండి క్వశ్చన్స్ ఏంటి అంటే ఫస్ట్ క్వశ్చను అందరూ నన్నేసే క్వశ్చను ఆంజనేయ స్వామి పోలీస్ డ్రెస్లో ఉన్న ఆంజనేయ స్వామి గెటప్లో ఉన్న ఆ హీరో ఎవరు ఇది ఫస్ట్ క్వశ్చన్ రెండో క్వశ్చను రక్షక భటుడు అన్న ఒక టైటిల్ చాలా పవర్ఫుల్ ఎమోషనల్ అగ్రెసివ్ టైటిల్ ఇలాంటి టైటిల్లో కామెడీ అంటున్నారు ఏంటి అసలు కామెడీ అయితే ఈ సినిమాలో కామెడీ ఎలా ఉంటుంది ఇది రెండో క్వశ్చన్ అండి అంటే సినిమా టైటిల్కి కా అసలు చెప్తున్న ప్యాటర్న్కి సంబంధం లేదు ఇది రెండో క్వశ్చన్ ఇంకా మూడో క్వశ్చన్ ఏంటంటే ఈ సాంగ్ అండి అందుకు నేను ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అన్నీ చెప్పబోతున్నాను మీకు ఈ సాంగ్ ఇది పక్కా ఒక మాస్ చిన్న ఐటెం టచ్లో ఉన్న ఒక సాంగ్ రక్షక భటుడు అన్నంత ఎమోషనల్ టైటిల్ పోలీస్ డ్రెస్లో ఉన్న ఆంజనేయ పోస్టర్ ఈ మాస్ ఐటమ్ సాంగ్ ఈ మూడింటికి ఏంటి లింక్ అసలేంటి సినిమా ఈ క్యూరియాసిటీని మేము డెవలప్ చేయటం కోసమనే ఇలా ఒకదానికొకటి సంబంధం లేని రకరకాల యాంగిల్స్ ఉన్నటువంటి విషయాన్ని బయటికి తీసుకురావటం జరిగింది సార్ సో డెఫినెట్గా వీటన్నింటికి ప్రాపర్ లింక్ ఉంటూ ఉంటు సినిమాలో ఒక అద్భుతమైన ఎంటర్టైనింగ్ మూమెంట్తో యాంగిల్లో సినిమా వెళ్తూ క్లైమాక్స్ వచ్చేసరికి నిజంగా ఒక అద్భుతం సినిమాలో ఉంటుంది అది చూసి డెఫినెట్గా మా సినిమాని రక్షక భటుడిని అందరూ బ్లెస్ చేస్తారని రక్షక భటుతో అందరూ ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం సార్ సో మే ఫస్ట్ హాఫ్లో రావటానికి రిలీజ్కి రెడీగా ఉన్నాం సో మీడియా మిత్రులందరూ మమ్మల్ని మొదటి నుంచి ఆశీర్వదిస్తూ వచ్చారు అలానే ఇప్పుడు కూడా మమ్మల్ని బ్లెస్ చేయాలని మా సినిమాని ఇంకా బాగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ అండ్ లేచి మనం మర్చిపోయేలా చేసేలాగా ఆ కాన్సెస్ అంత బాగా డిజైన్ చేసి తను పార్టిసిపేట్ చేసి తనంతగా అలరించాడంటే కనుక ఈ వండర్ఫుల్ ఏమన్నా వండర్ మ్యూజిక్ వండర్ దేవి శ్రీప్రసాద్